అంటే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఒక మనుగడ ప్రశ్నార్థం కావడానికి లేకపోతే ఆంధ్ర పార్టీ అని కొంతమంది ప్రచారం చేయడానికి లేకపోతే ప్రజలు అనుకోవడానికి కానివ్వండి రెండు వేల నాలుగు ముందు ఏదైతే తెలంగాణలో తెలంగాణ ప్రజల్లో తెలుగు తెలంగాణ కావాలనే ఆకాంక్షను మీరు గుర్తించకుండా దాన్ని గౌరవించకుండా ఆ ఉద్యమాన్ని తెలంగాణ ఆకాంక్షని అణిచివేయడానికి ప్రయత్నించిన ఫలితంగానే తెలుగుదేశం ఈరోజు తెలంగాణలో ఈ విధమైనటువంటి పరిస్థితి చేరుకుంది అనేటువంటిది ఒక విమర్శ కానివ్వండి లేకపోతే దట్ ఈస్ ద రియాలిటీ ఆల్సో అది దానికి ఒప్పుకుంటారో ఒప్పుకోరు మీరు అందుకే అంటారు నేను ఏమంటున్నాను తెలుసా అంటే తెలుగుదేశం పార్టీని బూచిగా చూపించింది ఇవాళ కూడా ప్రజలు మీరు రెండు వేల నాలుగు ఇది నాకు స్టేట్ క్వశ్చన్ చెప్పండి రెండు వేల నాలుగు ముందు రెండు వేల ఒకటిలో టీఆర్ఎస్ ఆవిర్భావం చెందినప్పుడు ఇక్కడ తెలంగాణ ప్రజలు తెలంగాణ కోరుకుంటున్న క్రమంలో ఇక్కడ తెలుగుదేశం పార్టీ వాడి ఆకాంక్షను గౌరవించకుండా సమైక్య రాష్ట్రమే అని చెప్పి మీరు రెండు వేల నాలుగులో ఎన్నికలకు వెళ్ళారు వెళ్ళి ఓడిపోయారు ఇప్పుడు చాలా ఆలస్యంగా రెండు వేల ఎనిమిది ప్రాంతంలో అనుకుంటా మీరు దసరాకు నిర్ణయం తీసుకుంటే తీసుకున్నారు అప్పటికే అవ్వాల్సిన డ్యామేజ్ అయిపోయి అంటే తెలుగుదేశం పార్టీ ఇది ఆంధ్ర వాళ్ళ పార్టీ అనేటువంటి ముద్రపడటానికి కారణమైందా కాదా విక్రమ్ గారు అందుకే నేనేమంటున్నాను తెలుసానంటే చరిత్రను కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి జరిగినటువంటి పరిణామాలు కూడా దృష్టిలో పెట్టుకోవాలి రెండు వేల నాలుగు లోపల సమైక్యతావాదంతో ఎన్నికలకు పోవడం జరిగింది నష్టం జరిగింది జరిగిన తర్వాత మేము కూడా విశ్లేషణ చేసుకున్నాం చంద్రబాబు నాయుడు గారు కూడా ఇక్కడ ప్రాంతానికి అక్కడ ప్రాంతానికి సంబంధించినటువంటి నాయకుడిగా ఇక్కడ ప్రాంతంలో యొక్క అభిప్రాయాలు ఏమున్నాయనేటువంటిది ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఆ కమిటీ లోపల ఇక్కడి ప్రాంతానికి సంబంధించినటువంటి నాయకులతోటి అక్కడ నాయకులతోటి సంప్రదింపులు జరపడం జరిగింది సంప్రదింపులు జరిపిన తర్వాత ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకున్న తర్వాత డీవియేషన్ కాలేదే ఎప్పుడైతే ఆ ఆ లెటర్ ఇచ్చిన తర్వాతనే టీఆర్ఎస్ తోటి కూడా పొత్తు పెట్టుకున్నాం కదా మేము టీఆర్ఎస్ వాళ్ళు కూడా మాతోటి పొత్తులో వచ్చారు కదా కలిసే పోటీ చేసాం కదా చేసిన తర్వాత ప్రజలు మరి ఆ యొక్క విధానాన్ని సమర్థించినరా అప్పుడు కూడా ఓడగొట్టారు కదా అంటే నేను అనేది ఏంటంటే ఓటములు గెలుపులు అనేటువంటిది అది వేరు ఇప్పుడు ఈ పార్టీ ఆ పార్టీ అని ముద్రేయడం అనేటువంటిది వేరు ప్రజలు ఏం కోరుకుంటారు ప్రజల యొక్క సమస్యలను పరిష్కారం చేయాలనేటువంటిది కోరుకుంటారు ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నీళ్లు నిధులు నియామకాలు అనేటువంటి విషయం మీద ఒక భావోద్రేకాన్ని వచ్చేసి ఇవాళ చేస్తున్నదే ప్రభుత్వము ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం మీద విద్యార్థులు నిరుద్యోగులు ఎంతవరకు విశ్వాసంతో ఉన్నారు రైతులు ఎంతవరకు విశ్వాసంతో ఉన్నారు ఇవాళ అనేటువంటిది కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది ఎంతమందికి ఇవాళ ఉద్యోగాలు వచ్చినాయి ఇంటికో ఉద్యోగం వస్తున్నాడు ఇవాళ ఏ విధమైనటువంటిది ఒక్క నోటిఫికేషన్లు కూడా రావడం లేదు నోటిఫికేషన్లో లోపభు ఇష్టమైనటువంటి అది అవుతుంది అనేకమైన సందర్భాల లోపల కోట్లు కూడా పట్టేటువంటి విషయం మనమందరం అందరం చూస్తున్నాం అంటే నేనేది ఏంటంటే ఆకాంక్షను ఎప్పుడైతే వాళ్ళ యొక్క ఆకాంక్షలకు విరుద్ధంగా ప్రభుత్వం పనిచేస్తుందో వాళ్ళకు ఆకాంక్షలకు అనుగుణంగా ఏ పార్టీ అయితే పనిచేస్తుందో ఎప్పుడైతే విశ్వాసాన్ని పొందగలుగుతారో ప్రజా సమస్యలను పరిష్కారం చేసేటువంటి క్రమంలో ఎవరుంటే వాళ్ళని ఆదరిస్తారు ప్రజలు కాబట్టి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మేము కలిసిపోయినా కానీ ఓటింగ్ పొందినం దాని తర్వాత జరిగినటువంటి ఎన్నికల లోపల మేము లెటర్ ఇచ్చిన తర్వాత కూడా మేము స్వతహాగా పోటీ చేసిన తర్వాత మొన్న కొన్ని స్థానాలు వచ్చినాయి ఏవండి అరవై మూడు వాళ్ళకు వచ్చినాయి మాకు కాంగ్రెస్ పార్టీకి మిగతా పార్టీలకు మళ్ళీ వేరే వచ్చినాయి కదా అయినా కానీ ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులను మనం బేరీ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ ముద్ర వేసేటువంటి వాళ్ళకు సమాధానం ఏంటంటే ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ పొత్తు పెట్టుకున్నదా లేదా తెలుగుదేశం పార్టీ లెటర్ ఇచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకున్నదా లేదా రెండోసారి కూడా ఏమన్నారు రెండోసారి లెటర్ ఇవ్వండి మేము ఒప్పుకుంటా ఉన్నారు రెండోసారి కూడా లెటర్ పంపించడం జరిగింది కదా కాబట్టి రెండు ప్రాంతాలు అభివృద్ధి జరగాలనేటువంటి కోరికతోటే ఆరోజు చంద్రబాబు నాయుడు గారు లెటర్ ఇవ్వడం జరిగింది రెండు తెలుగు రాష్ట్రాలు కూడా పూర్వ వైభవానికి పోవాలి రెండు రాష్ట్రాలు కూడా ఈ దేశం లోపల ప్రధానమైనటువంటి ప్రతిపత్తితోటి ఉండాలనేటువంటి ఉద్దేశం ఇవాళ తెలుగుదేశం పార్టీ విధానంగా మనం చెప్పగలం అంతే తప్ప అంటే తెలుగుదేశం పార్టీ తెలంగాణలో బలహీనపడతానికి అంటే మీ స్వయంకృతాపరాధాలు ఏమీ లేవంటారా రాజకీయాలలో మనం చేసుకునేటువంటివి జరుగుతూ ఉంటాయి ప్రజల యొక్క విశ్వాసాన్ని కోల్పోయిన సందర్భంలో ప్రజలు తిరస్కరిస్తారు ప్రజల యొక్క మద్దతును తీసుకోవాలనేటువంటి క్రమం లోపల పెరుగుతూ ఉంటాం కొన్ని సందర్భాల లోపల మాటలు చెప్పేటువంటి వాళ్ళే మాటలు వింటూ ఉంటారు మాటలు కాదు కావలసినటువంటి చేతలు కావాలి ఇవాళ ఈనాడు ఈ రాష్ట్రంలో ఏ విధమైనటువంటి నడుస్తూ ఉంది అనేటువంటి మనం చూస్తూ ఉన్నాం పోలీసు దాడులు ఏ విధంగా ఉన్నాయి ఇవాళ కొన్ని కొన్ని జిల్లాలలో ఇవాళ మళ్ళీ పూర్వము పటేల్ పట్వారీ వ్యవస్థను మళ్ళీ తీసుకొచ్చేటువంటి క్రమంలో లోపల వైరుధ్యాలు పెంచేటువంటి పరిస్థితులకు మళ్ళా ఇవాళ రూపకల్పన బీజం నాటేటువంటి పరిస్థితి ఉన్నది ఇవాళ ఈ మంత్రివర్గంలో ఒక దళితుడు ముఖ్య ఒక మంత్రి లోపల స్థానం లేదు మీరు చూస్తున్నారు డ్రీమ్ న్యూస్ ని మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్ అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్ కి మై బెస్ట్ విషెస్ మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్ మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ఐ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ద వే ఇంటర్వ్యూ వెంట్ ఆన్ కైండ్లీ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ కంటెంట్ డు వాచ్ ఐ డ్రీమ్